ఫిల్మీ మోజీ ప్రేక్షక దేవులకు నమస్కారం అండి. మా వీడియోల్ని చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు. అది మా ఛానల్ కి చాలా హానికరం. నీకు సంస్కారమే లేదు, నమస్కారం ఒకటి. నువ్వురా హానికరం. సగానికి సగం మంది సబ్స్క్రైబ్ అవ్వకుండా చూసేస్తున్నారు నాన్నగారు. అదే సబ్స్క్రైబ్ అవ్వమని చెప్తున్నాను. పదా పదా ముందు వీడియో సంగతి చూడు. సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో అయిపోయిన తర్వాత మీకు నచ్చిన డైలాగ్ ని కామెంట్ కూడా చేయండి. అన్నిటికన్నా సబ్స్క్రైబ్ బటన్ పక్కన ఉన్న బెల్ ముఖ్యం మిగిలే, అప్పుడే జిగే లాంటి వీడియోలు మీ ఫోన్ లోకి వచ్చేస్తాయి. ఇప్పుడే చెప్తున్నాను క్లియర్ గా, మళ్ళీ నేను చెప్పలేదని ఫీల్ అయిపోతా. మామ మన డిగ్రీ అయిపోగానే ఏ ఢిల్లీ డార్జిలింగ్ వెళ్ళిపోయి అక్కడ అబ్రాడ్ లో సెటిల్ అయిపోవాలరా. కళ్ళు తాగిన కోతే ఢిల్లీ డార్జిలింగ్ అబ్రాడ్ కాదురా, మన ఇండియా బోర్డర్. అవునా, పోనీ అట్లీస్ట్ దుబాయ్ అయినా దూపేద్దాంరా. ఎందుకురా, షేకుల దగ్గర షేక్ డాన్స్ చేస్తావా? ఒరే డాలర్, నా ఇంటెలిజెంట్ ఐడియాస్ నీకు అర్థం కావురా. అక్కడ పెట్రోల్ రేట్లు తక్కువ కదరా, అక్కడ నుండి ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేసాం అనుకో, 1 ఇయర్ లో విజయనగర్ లో విల్లా కట్టించురా. ఈ తెలివితో నువ్వు డిగ్రీ కంప్లీట్ చేస్తావో లేదో నాకు డౌటేరా. ఒరే మధు, నువ్వు దుబాయ్ వెళ్ళాక చెప్పురా, మన బళ్ళన్నీ అక్కడ పంపించేస్తాం. నువ్వు అక్కడ ఫుల్ టైం చేస్తే ఇక్కడ పంపించిద్దు గానీ. అబ్బా సూపర్ రా పుడతా, మన ఇద్దరు బ్రెయిన్ సేమ్ టు సేమ్ రా. మరే నిజమేరా, మీరు ఫ్రెండ్స్ అయినందుకు నాకు సేమ్ టు సేమ్ గా ఉంది. నీకేరా బాబు, ఊర్లో ఉన్న ఒక తోట అమ్మితే థాయిలాండ్ లో మసాజ్ సెంటర్ ఓపెన్ చేస్తా. కానీ మాకు అలా కాదు కదా, అలుపు వచ్చినా ఆయాసం వచ్చినా ఆకుండా పరిగెడుతూ ఉండాలి. ఒరే సొల్లు, నీ సొల్లు ఎవరికైనా సొల్లు గానీ చెప్పు. అందుకే కదరా మా, నీకు చెప్తున్నాను. మీ అబ్బా అదిగోరా, మీ అబ్బా ఏంటండి, ఐఫోనా సరదాగా? ఏ ఫోన్ అయితే ఏముందండి సుబ్బారావు గారు, వారంకి ఒకటో రెండో సార్లు వీడియో కాల్ వస్తాయి తప్ప ఈ ఫోన్ ఇచ్చిన కొడుకు రాడు కదండి. మొన్నే పండక్కి వచ్చాడు కదండి సరదాగా. వచ్చాడులేండి, కానీ వాడు వచ్చాడని సరదా తీరేలోపు వెళ్ళిపోయాడండి. అదేంటండి అలా అంటారు సరదాగా, మీరు పెంచి చదివించి పెద్ద చేసింది మీ వాడు ఈ రోజు అలా ఉండాలనే కదా సరదాగా. అవునులేండి, కానీ సుబ్బారావు గారు మీరు గమనించారో లేదో, వలస పక్షుల్లాగా మనుషులు కూడా వలస వెళ్ళిపోతున్నారండి. నడక నేర్పిన పుట్టినూరును వదిలేసి అందరూ పట్టణం వైపే పరిగెడుతున్నారు. కాలం మారిపోయిందండి, మొన్న కరోనా పుణ్యమా అని అందరూ కావు కావమని కాకుండా గూటికి చేరుకున్నారు. మళ్ళీ ఆఫీసులు అనగానే కావు కావమని కదిలిపోయారు. ఇక్కడి నుంచి వెళ్ళిన ఏ ఒక్కడికైనా సొంతూరికి ఏదో చేద్దామని మాత్రం లేదండి. రోజు అలవాటు పడిన పిజ్జా బతుకులకి మన పండగలు మాత్రం పులిహోరలా కనబడేసరికి 3 రోజుల నుండి వెళ్ళిపోతున్నారు. బాగా చెప్పారండి, మీరు చెప్పిన మాటలన్నీ నిజమే గానీ అందరూ అలా లేరండి సరదాగా. సొంతూరులోనే ఉండి సెటిల్ అవుదామని చాలా మంది ట్రై చేస్తున్నారు సరదాగా, కానీ మనకి తెలియదే ఉంది పోటీ ప్రపంచం, పోటీ పడకపోతే ఓడిపోతారని భయం సరదాగా. మీరు చెప్పింది కూడా నిజమే అనుకోండి, కానీ చూసారా నువ్వు దుబాయ్ ఢిల్లీ అంటున్నావు, అక్కడ పెద్దలు చూడే మనూరు మనోళ్ళని మాట్లాడుకుంటున్నారు. నేను నీలా కాదురా, ఎక్కడ ఉండి సరదాగా మా నాన్న బిజినెస్ లన్నీ చూసుకుంటాను. నీకేరా బాబు, బోల్డ్ బిజినెస్ లే, కానీ మాకు అలా కాదు కదా, బుర్రను ఉపయోగించాలి, పిర్రను కదా పని చేయాలి. నిజమారా మామ, నువ్వు కలపకపోతే నీ పిర్రల సైజు తగ్గవు. నీ అబ్బా, కానీ ఏ మాటకా మాటారా మహేష్, ఆ పెద్దోళ్ళు అలా బాధపడడంలో తప్పే లేదు. ప్రతి ఒడు బ్యాగ్ వేసుకుని పండగకు వచ్చి కేనలతో పప్పలు పట్టుకెళ్ళిపోవడం తప్ప ఊరిని పట్టించుకోవట్లేదురా. ఒరే అటు చూడండి రా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ సంచులతో దిగిపాడు. పదండ్రా, వెళ్ళి మన పెద్దోళ్ళ బాధని ఆ బ్రదర్కి చెప్దాం, దెబ్బకి సాఫ్ట్వేర్ వద్దు సొంత ఊరే ముద్దని పర్మనెంట్ గా ఇక్కడే సెటిల్ అయిపోవాలి. ఒరే నువ్వా? రే ఇప్పుడే మేనేజర్ ఫోన్ చేశాడు రా, అదేదో కోడ్ అప్లై చేయమంటున్నాడు. అది అప్లై కాదురా, డిప్లై. ఏదో ఒకట్లే, ఎలా చెయ్యాలి? గూగుల్ లో ఉంటది ఎదుకు. ఎదుకి కాపీ పేస్టే కదా, కోడ్ కాపీ పేస్ట్ చేసేటప్పుడు జాగ్రత్త చూసుకో. సర్లేరా, ఊరు వచ్చిన తర్వాత కూడా కోడ్ కోడ్ అంటుంటే బుర్ర పాడైపోతుంది, 1 మాసం వాసన వస్తుంది, మళ్ళీ చేస్తా నాగు. ఎంత కమ్మగుంది వాసన, ఇంకోటిలాగా ఉంది. హలో బ్రదర్. నిన్నే బ్రదర్? నన్న ఎట్రమైసే, బ్రదర్ అంటే కూడా తెలీదా బ్రదర్కి? నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ కదా? అవును, నీకెలా తెలుసు? చేతిలో సంచులు చూస్తుంటే అర్థమైపోతుందిలే. ఇంట్లో పూజ పండగ ఉంటే వచ్చావు కదా? అవును, నీకెలా తెలుసు? చేతిలో సంచులు చూస్తుంటే అర్థమైపోతుందిలే. జస్ట్ 3 డేస్ ఉండి వెళ్ళిపోతావు కదా? అవును, నీకెలా తెలుసు? చేతిలో సంచులు చూస్తుంటే తెలిసిపోతుందిలే. నా సంచికి ఏమైనా రిటర్న్ టికెట్ అనిపింది ఏంటి? రే ఎవర్రా మీరు? ఏటి ఏటి ఏటి, మిడిల్ క్లాస్ మొదలు తెలీదా? ఉత్తరాంధ్రాకి మన పైడి తల్లమ్మ తల్లి ఎలా ఫేమస్, మన విజయనగరానికి నేను అలా ఫేమస్. ఎరమ్మా
పరువు తీకండ్రా. అవును మీ ఫ్రెండ్ జగదీష్ గారు ఉండాలి కావాలి, ఎక్కడ ఉన్నాడు? చెన్నైలో చెక్ని చెమిలి సొల్యూషన్స్ లో సొల్యూషన్ డెవలపర్ గా పనిచేస్తున్నాడు. మరి రావు గాడు బెంగళూరులో సాఫ్ట్వేర్ బ్యాంకింగ్ కంపెనీలో సాఫ్ట్వేర్ డెవలపర్ గా పనిచేస్తున్నాడు. మరి సన్ముఖ్ గాడు హైదరాబాద్ వెళ్ళి అమీర్పేట లో కోర్స్ చేస్తున్నాడు. ప్రతివాడు ఇంక ఊరిని వదిలేసి అక్కడికక్కడికి వెళ్ళిపోతే ఇంకెక్కడ ఎవడు ఉంటాడ్రా? ఏంట్రా అసలు మీకేం కావాలి? మీ సహాయ సహకారాలు కావాలి. దేనికి? ఇంకెవరికి? మన ఊరికి. రేయ్ పిల్లలు కదా అని ఊరుకుంటున్నాను, అట్లేకండి. చూసారా మహేష్, ఇక్కడ మన ఊర్లో పిల్లలు అంటేనే గౌరవం లేదు, ఇంక పెద్దోళ్ళు అంటే ఏం గౌరవం ఉంటుందిరా? ఇటు చూడు సాఫ్ట్వేర్ బ్రదర్, ఎంసెట్ రాసి ఎంట్రన్స్ క్లియర్ చేసి ఇంజనీరింగ్ లో ఏదో తెలియని బ్రాంచ్ లో దూరి అటు తిరిగి ఇటు తిరిగి ఆడినడిగి ఈడినడిగి నచ్చలేని జాబ్ లో నచ్చకుండా పనిచేస్తూ హాస్టల్లో ఉంటూ ఈఎంఐలంటూ ఆ అమ్మాయిలంటూ పార్టీలకి పబ్లికి ఇచ్చే టైం ఇంట్లో ఉన్న అమ్మా నాన్నలకి ఇవ్వకుండా పట్టణంలో తిరిగే నీకే అంత ఉంటే ఏరా ఒరే అని పిలుచుకునే మనుషులు, ఒసే గీసే అని తిట్టుకునే గొడవలు, మేడలకు దూరంగా మన అనుకున్న వాళ్ళకి దగ్గరగా, ఫార్మాలిటీస్ అనే పదమే లేకుండా పక్కింటోళ్ళని పిన్ని అంటూ ఎదిరింటోళ్ళు బాబాయ్ అంటూ అవసరం ఉంటే అప్పటికేస్తూ తప్పకపోయినా తప్పడికేస్తూ తప్పప్పుల్ని సరిచేసుకుంటూ మనకు నచ్చిన పని మనకు వచ్చిన పని మొహమాట పడకుండా చేసుకుంటూ పొద్దున్నే కోడి కోతకు లేచి సాయంత్రం సల్లగాలి పీల్చి సొంత ఊర్లో సొంత ఇంటి మేడ మీద సంకలు సాపుకుంటూ మడత మంచం వేసుకుని పడుకున్న నాకెంత ఉండాలి బ్రదర్? ఎరమా ఎలాగిచ్చాను? ఎన్ని రోజుల నుంచి కంటెట్టావరా? గొంతుకి అంటస్తంభం అయిపోయి ఉంటది, పక్కన నీళ్ళు తాగి. ఇదేదో సబ్జెక్ట్ లో క్వశ్చన్లు కంటస్తాయి అడితే వీళ్ళ నాన్న ఎంత సంతోష పడిపోదురా? పేపర్ డైలాగ్ వేస్ట్. ఎక్స్ట్రాలా? కాదు బ్రదర్, కొలెస్ట్రాల్. నా ఒంట్లో కావాల్సినంత ఉంది. రే అసలు ఏంట్రా మీ బాధ? ఏంటి నేను అంత లెంతీ డైలాగ్ చెప్పినా నీ వేవ్ లెంత్కి రీచ్ అవ్వలేదా? సింపుల్ గా చెప్తాను ఈయన, ఎక్కడ చదివిన వాళ్ళందరూ పట్నం వెళ్ళి పట్నంలో బతుకుతుంటే పట్నం బాగుపడుతుంది కానీ పుట్టినూరేం బాగుపడుతుంది బెదర్? నువ్వు చూస్తే బాగా చదువుకున్నట్లాగా ఉన్నావు, సొంత ఊర్లోనే సెటిల్ అయ్యి ఊరికేదని చేయొచ్చు కదా. ఇదంతా మీకు ఎవరు చెప్పారు? అదిగా అక్కడ ఎల్డర్ పీపుల్ డిస్కస్ నెట్టారు, అందుకే ఈ యంగర్ పీపుల్ నీకు ఎదురొచ్చారు. ఏంటి వాళ్ళ పదండి, ఎక్కడికి బెదర్? వాళ్ళ దగ్గరికి రా, పదండి. పదండ్రా, బెదర్ పిలుస్తున్నాడు. నమస్తే అండి. నువ్వు గంగరాజ్ కొడుకే కదా బాబు? అవునండి. పట్నం వెళ్ళి బాగానే సంపాదిస్తున్నావని మీ నాన్న చెప్పాడు, మరి పుట్టి పెరిగిన ఊరికి ఏదో ఒకటి చేయొచ్చు కదా. ఏం చేయమంటారు? ఏదో ఒకటి చెయ్యి బెదర్. తమ్ముడు, మా అమ్మ నా వల్ల పురిటినొప్పులు పడిన ఊరు, మా నాన్న నా కోసం ఎండలో పనికెళ్ళిన ఊరు, నేను ఎలా నడవాలో ఎలా చదవాలో ఎలా ఎదగాలో నేర్చుకున్న ఊరు నా సొంతూరు. నేను ఎంత ఎదిగినా ఎంత పడినా నా ఊరిని మర్చిపోలేను, మర్చిపోను. కానీ నా చదువు అయిపోయాక ఇక్కడే ఉండి పనిచేసుకుంటాను అన్నాను. రే ఇక్కడే ఉంటే ఏమొస్తుంది, పట్నంకి వెళ్ళు అన్నారు. పట్నంకి వెళ్ళి జాబ్ తెచ్చుకున్నాక మంచి కంపెనీ అయినా అని అడిగారు. ఆ తర్వాత శాలరీ బాగానే వస్తుందని, కారు ఎప్పుడు కొంటావని, పట్నంలో ఇల్లు ఎప్పుడు కడతావని అడిగిన ఈ పెద్ద మనుషులు ఇప్పుడు నేను పుట్టినూరు కోసం నేనేం చేయలేదని మాట్లాడుకుంటున్నారు. నాకు వచ్చిన జీతంలో మొత్తం సిటీలోనే ఖర్చు అయిపోయినా అందులో కూడా కొంచెం మిగిల్చుకొని ఇక్కడే ఇల్లు కట్టిస్తున్నాను. ఎందుకు? అక్కడ ఉండాలని లేకే. అందుకే మన ఊరోడు మన అనుకున్నోడిని మన ఊర్లు గుర్తుపెట్టుకుని నలుగురికి తెలిసేలా చేస్తే మన ఊర్లో ఇంకో నలుగురు మన ఊరు కోసం ఏదో ఒకటి చేద్దామని గర్వంగా బయలుదేరుతారు, ఏదో ఒకటి సాధించి తిరిగి వస్తారు. అలాంటి జనం ఉన్న ఊరుంటే మన పేరు ముందు ఉన్న ఇంటి పేరుని తీసేసి మన సొంత ఊరు పేరే పెట్టుకోవచ్చు. ఎల్లు వస్తాను తమ్ముడు. ఏం చెప్పారా బెదర్, ఇంటి పేరు తీసి ఊరి పేరు పెట్టుకోవాలట, సూపర్ రా. నిజమేరా మహేష్, చిన్నోడే గాని చాలా పెద్ద మాటలు చెప్పాడండి సరదాగా. హలో ఎవరు? మన శ్రీనివాసరావు వాళ్ళ అబ్బాయా? చాలా సంతోషం అండి. ఏమైందంటుంది? మన శ్రీనివాసరావు లేడు, వాళ్ళ అబ్బాయికి పెద్ద కంపెనీలో మంచి జాబ్ వచ్చిందంట సరదాగా. అవునా? పదండి వెళ్ళి వాళ్ళ ఆనందాన్ని మొత్తం మన ఊరు ఆనందంగా చేసేద్దాం సరదాగా. ఒరే మహేష్, మనం కూడా మన ఊరు పేరు నిలబెట్టాలరా. నువ్వేం నిలబెట్టేయకలే, ఆల్రెడీ అది నిలబడే ఉంది. ఇంకొంచెం పైన నిలబెట్టాలరా, దానికి కష్టపడాలరా. అదే కదరా మనం చేస్తుంది. నేను మా సొంతూరులోనే సెటిల్ అవుతానంటే ఏటదేదో నీ ఊర్లో ఫీల్ అయిపోతున్నావు అని అడిగేవారు అందరూను. అవును మా ఊరంటే నా ఊరే, అక్కడ జనం మనం అని కలిసిపోతాం, కలిసికట్టుగా ఉంటాం అని చెప్పాను. ఈ రోజు నేను కన్న కల నిజమైంది. ఫిల్మీ మోజీ ప్రారంభమే నా కెరీర్కి ఆరంభంగా మార్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము చేసే ప్రతి పనిలోనే తోడుగా ఉన్నారు, ప్రతి విషయంలోనూ మమ్మల్ని తలుస్తూనే ఉన్నారు. మీరు మా కోసం కానీ మేం మీకోసం కానీ ఆలోచించిన రోజు అంటూ ఉండదు. మనతో ఉండే వాళ్ళు మన ఊరు వాళ్ళే అయితే ఇంకా సంతోషంగా ఉంటుందని, మాతో పాటు మా విజయం మన ఊరు వాళ్ళు కూడా పంచుకుంటే అది మన అందరి విజయం అవుతుందని భావించి
సొంత ఊర్లో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించాం. ఈ రోజు మీరందరూ చూపించిన ఆధారంతో మీ అందరూ గర్వపడేలా నిన్న జరిగిన గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ లో మరో అద్భుతాన్ని సృష్టించేలా గవర్నమెంట్ తో ఒప్పందం కుదుర్చుకున్నాం. ఈ రోజు మా గమ్యంలో మేము ఇంత పెద్ద స్థాయిలో ఉన్నామంటే ఆ స్థాయిలో మీరు మమ్మల్ని ఉంచడం వల్లే. మీరు మన అని సపోర్ట్ చేసే అన్ని రోజులు మన సొంత ఊరు కోసం మన జనం కోసం అలసిపోకుండా కష్టపడుతూనే ఉంటాం. అందరూ కలిసే ఎదుగుదాం, కలిసే సాధిద్దాం. ఇదంతా మా సాయి కిరణ్ అని చెప్పమన్నాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీ మోజీ ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.